Hello friends, welcome to my channel. ఈ రోజు నేను పెళ్ళైన పెళ్ళైన వాళ్ళు లేదా ముత్తైదులు లేదా భర్త చనిపోయిన వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా కొన్ని రీసెంట్గా జరిగిన మా విలేజ్లో కొన్ని సంఘటనలు నాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే అంటే భర్త చచ్చిపోయిన వాళ్ళని దీవెనలు తీసుకోకుండా వాళ్ళని తనీగా కూర్చోబెట్టడం, తర్వాత వాళ్ళు అక్షంతలు వేస్తే ఏమన్నా వద్దనడం, అవి కొన్ని కొంతమంది మా విలేజ్లో, అందరూ కాదు కొంతమంది, అదెందుకు నాకు చాలా బాధ కలిగించాయి. సో ఆ విషయం మీద నేను జస్ట్ నా ఒపీనియన్ని ఒక వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. అదేవిధంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మారుతున్న పరిస్థితులతో పాటు, మీకు ఈ మార్పు కావాలంటారా లేకపోతే పాత పద్ధతులే ఫాలో అవ్వాలంటారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఇప్పుడు నేను ఫీల్ అయినా, నేను అనుకున్న కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు, కానీ మీరు ఇలా అన్నారు అలా అన్నారు అని మాత్రం అనకండి. ఎందుకంటే నాకు రియల్గా నేను చాలా ఫీల్ అయిన విషయం ఇది, అందువల్ల మీతో షేర్ చేస్తున్నాను. సో మీలో కొంతమందికైనా ఈ మ్యాటర్స్ అన్నీ విన్నాక వాళ్ళని అంత తక్కువగా చూడరు, అంత తక్కువ చూపుతో చూడరు అనేసి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. నార్మల్గా మనం పాత రోజులకు వెళ్ళినట్లయితే భర్త చనిపోగానే ఆ సతీ సహగమనం లాగా ఆ చితిలో దూకేయడం అలా అలవాటు ఉండేది. తర్వాత కాలంలో భర్త చనిపోగానే బొట్టు పువ్వులు, తర్వాత వైట్ శారీ తెల్ల చీర కట్టడం అలా మొదలయ్యి, అప్పుడు బ్లౌజ్ కూడా వేసేవాళ్ళు కాదు, బ్లౌజ్ వేయకుండా ఉత్త తెల్ల చీర కట్టి ఆ గుండు కొట్టి పెట్టేవాళ్ళు. అసలు యాక్చువల్గా శరీరం కప్పుకోవాలి, అలాంటిది బ్లౌజ్ లేకుండా ఆ ఉన్న ఆ 16 మూరల తెల్ల చీరని ఇలా వెనక్కి ఇలా కప్పుకొని వాళ్ళ ఒళ్ళు కప్పుకునేవాళ్ళు. అసలు బ్లౌజ్ ఎందుకు తీయాలా, ఎందుకు తీశారనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పటికి కూడా మా ఊర్లో కొంతమంది అంటే ఒక 90+, మీరు బామ్మ వీడియో కూడా చూశారు కదా, బామ్మకు కూడా బ్లౌజ్ లేదన్నమాట. సో భర్త చనిపోయినప్పటి నుంచి తను ఎప్పుడు బ్లౌజ్ వేసుకోలేదంట, అలానే ఉండేది, అలానే కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. తర్వాత కమ్మలు తీసేసేవాళ్ళు, తర్వాత ముక్కు పొడక తీసేసేవాళ్ళు, అంటే వాళ్ళని ఎవరు చూడకూడదు అన్న ఉద్దేశంతో తీసేసేవాళ్ళు. ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు వాళ్ళంతా కప్పుకునేలాగా చేయాలి, కానీ అలా బ్లౌజ్ లేకుండా ఎందుకు ఆచారాలు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. తర్వాత రాను శారీస్ కొంచెం అంచు చీరలు అవి మాత్రం ప్రిఫర్ చేసేవాళ్ళు, బొట్టు పువ్వులు తర్వాత గాజులు అవన్నీ కూడా తీసేసేవాళ్ళు అన్నమాట. కాకపోతే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, మనం పెళ్ళైనాక వచ్చినవి ఏమున్నాయో అవి తీసేస్తే బాగుంటుంది. అంటే మనం పెళ్ళైనాక మెట్లు పెట్టుకుంటాం, తర్వాత తాళిబొట్టు వేసుకుంటాం, ఇవి రెండు నాకు తెలిసి మనం పాటించే సాంప్రదాయం ప్రకారం వేసుకున్నవి. సో భర్త చనిపోయాక ఆ రెండు మాత్రమే తీసేస్తే బాగుంటుంది, మెట్లు మంగళసూత్రం తీసేస్తే బాగుంటుంది. కానీ పువ్వులు, బొట్టు, కమ్మలు కొంతమంది ఇప్పుడైతే ఎవరు తీయట్లేదు అనుకోండి, ఇవన్నీ తీయాల్సిన అవసరం ఏముంది? అది ఎందుకు పాతకాలంలో ఆ పద్ధతులు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అయిందని, సరే ఓకే పువ్వులు కూడా పెట్టుకోరు, బొట్లు ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు అనుకోండి. కాకపోతే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు దీవించడానికి అర్హులు కాదా అని నా క్వశ్చన్. సో ఆ మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మా ఊర్లో జరిగిన కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా హర్ట్ అయ్యారన్నమాట. అంటే వాళ్ళని అందరూ అక్షంతలేసి తాంబూలం తీసుకుంటూ ఉంటే వాళ్ళని మాత్రం పిలవకుండా సపరేట్గా తెచ్చి వాళ్ళ చేతిలో ఇచ్చేసారనమాట. సో వాళ్ళ నేమ్స్ అంతా నాకు చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే నా వీడియోస్ మా ఊర్లో వాళ్ళు అందరూ కూడా చూస్తుంటారు కాబట్టి. సో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ ఫీల్ అయినప్పుడు నాకు నిజంగా చాలా బాధ వేసింది.
వాళ్ళు ఆ మ్యాటర్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా కూడా కళ్ళం పట్టి నీళ్ళు వచ్చాయి. ఎందుకు ఇలా వాళ్ళని వెలివేసినట్టు ఒక ఫంక్షన్కో లేదా ఒక ఇప్పుడు నేను మొన్న మా తమ్ముడిది కూడా చూపించాను నలుగు అవన్నీ కూడా అలాంటివి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా చూడడం అనేది నాకు నచ్చలేదు. వాళ్ళు నాతో చెప్పినప్పుడు కూడా నేనైతే నేను నాతో ఎవరైతే నాతో చెప్పారో సో మాకు పెద్దమ్మ వరుస అవుతుంది నేనేం చెప్పానంటే అవన్నీ మీరు పట్టించుకోకండి అసలు అలాంటి వాళ్ళ అలాంత ట్రెడిషన్ ఉన్నవాళ్ళు పిలిచినా కూడా మీరు పోకండి అని చెప్పాను. మీరు పోయి మీరు ఒక ఇన్సల్టింగ్గా అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ నా పిల్లలకి మాత్రం పెళ్లి చేసినప్పుడు తప్పకుండా మీ దీవెనలు అయితే నాకు కావాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇంకా అలాంటివన్నీ కొంచెం బాధేస్తాయి అన్నమాట. టక్కన మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తూ ఉంటే వాళ్ళు ఎదురు రాకూడదు, సో అలా ఫలాని విధవరాలు ఎదురొచ్చింది నాకు ఇలా అయింది అలా అయింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏం మంచి వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడూ మనకేం కాలేదా, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా అయిందా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, కానీ రెండుగో జరగాల్సింది ఏదైనా సరే అది మనకు అది అది ఏమంటారో నాకైతే తెలియదు, అది రాసి పెట్టుంది అంటాం కదా. ఈరోజు మనకి యాక్సిడెంట్ జరగాలంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది ఎదురుగా ముత్తైదు ఎదురొచ్చిందా లేదా విధవరాలు ఎదురొచ్చిందా అనేది కాదు, జరిగేది జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మనకు విధవలు ఎదురొచ్చినా కూడా మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి పండు ముత్తైదులు ఎదురొచ్చినా కూడా మనకు చెడు జరుగుతుంది. కానీ అవన్నీ ఆలోచించరు. ఒకనొక సందర్భంలో ఏదైనా జరిగిందే అనుకో, ఇంకా ఖచ్చితంగా వీళ్ళు ఎదురొచ్చారు ఇలా అయింది అని చెప్పేస్తుంటారు. ముఖ్యంగా నాకు నేను ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కువగా విలేజెస్లో చూస్తుంటాను. ఎక్కువగా మన సిటీస్లో అయితే కొంచెం అంత పట్టించుకోరేమో కానీ విలేజెస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ అవి ఎందుకు ఫాలో అవుతారో నాకైతే అర్థం కాదు. ఇక నా మ్యాటర్కి వచ్చినట్లయితే నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఆ విధంగా సపరేట్ చేసి నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. నాకు అసలు ఆ థాట్ కూడా రాదు, వీళ్ళు ఫలానా అనే థాట్ కూడా నాకు రాదు. నేను ఫాలో అయ్యేది ఏంటంటే వాళ్ళకి మంచి మనసుందా, మంచి మనసుతో దీవించగలుగుతారా అది నేను చూస్తాను. మీరు మొన్న మా తమ్ముడు నలుగులో చూసినట్లయితే చాలామంది భర్త లేని వాళ్ళే వాడికి నలుగు పెట్టారు, కానీ మేమేం అనుకోలేదు, మేమే పెట్టమని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు. సరే ఒక పెద్దమ్మ అయితే రాలేదు. ఏంటి రాలేదంటే ఆమెకేదో ఒక అసందర్భం జరిగింది, అందువల్ల ఇక్కడ కూడా అలా జరుగుతుందేమో అని చెప్పి రాలేదు. నేను మళ్ళీ అడిగాను ఎందుకు రాలేదు అంటే పాలిష్గా ఏం లేదు పని ఉండింది అని చెప్పి. నాకు అర్థమైంది వాళ్ళు ఏమన్నా అలా చేస్తారేమో, ముందురా ఒక ఇన్సిడెంట్లో చేసినట్లు చేస్తారేమో అని రాలేదు, ఆ విధంగా అవాయిడ్ చేశారనమాట. సో అట్లా వాళ్ళని ఒకలాగా మనం తక్కువ చేసి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం ఆ విధంగా చేయడం వల్ల. ముఖ్యంగా నా వీడియో చాలామంది విలేజెస్ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. భర్త లేడే అనే ఒక్క మాటతో మీరు వాళ్ళని వెలివేసినట్టు చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్. అదే భార్య లేని భర్తలు మాత్రం ఏమైనా చేయొచ్చు, వాళ్ళు దీవించవచ్చు, వాళ్ళు ఎవరితోనైనా ఎదురుపడచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎదురుపడకూడదు, వాళ్ళ దీవెనలు మనం తీసుకోకూడదు, అంతే కదా. అది ఎంతవరకు కరెక్ట్. ఇంకా నా మ్యాటర్కి వచ్చినట్లయితే మా పిన్ని ఒకవేళ మా సిస్టర్స్ ఏమన్నా ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా అయితే చెప్పాలనుకున్నాను. మా పిన్నికి మా సిస్టర్స్ మా సిస్టర్ అయితే 6 మంత్స్ బేబీ అప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి కూడా మా పిన్నమ్మని మేము ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు చూడలేదు. ఈవెన్ మా విలేజ్ వాళ్ళు కూడా ఆ విధంగా ఎప్పుడు చూడలేదు మా పిన్నమ్మని. చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. కానీ అప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టుకోవద్దు అన్నారు, సరే మా పిన్ని బొట్టు అయితే పెట్టుకోదు. తర్వాత ఒక మ్యారేజ్ జరిగినప్పుడు మా పిన్ని మల్టీ టాలెంటెడ్ అనమాట. అప్పుడు ఆ రోజుల్లో బ్యూటీ పార్లర్ అన్నీ లేని రోజుల్లో కూడా తను పెళ్లి కూతురిని బాగా చేసేది, జడ బాగా కుట్టేది, తర్వాత మేకప్ బాగా వేసేది. మేకప్ అంటే ఆ రోజుల్లో ఏముంటుందిలేండి, అదే ఏదైనా పెళ్లి కూతురిని చేయడం బాగా చేసేది అనమాట. ఏదైనా ఒక శారీ కుట్టాలన్నా శారీ కట్టాలన్నా ఏదైనా ఇప్పటికి కూడా అప్పట్లో
నేను 9th స్టాండర్డ్ అప్పుడే, ఇప్పుడు బోట్ నెక్ అంటుంటాం కదా మనం, ఆ 9th స్టాండర్డ్ లో నేను చదివేటప్పుడు మా పిన్ని నాకు బోట్ నెక్ బ్లౌజ్ కుట్టించింది. కానీ తనకి అది బోట్ నెక్ బ్లౌజ్ అని కూడా తెలియదు. ఈ విధంగా ఇలా పెడితే చాలా బాగుంటుంది, అదొక డిఫరెంట్ గా ఉంటుందని ఆ రోజుల్లోనే నాకు బ్లౌజ్ కుట్టించింది అనమాట. అంత మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా. ఈవెన్ ఒక సాంప్రదాయాలు చెప్పాలన్నా, కొన్నప్పుడు పూజకి, ఈవెన్ మన ఇంట్లో ఏదైనా పూజ జరిగినా కూడా పిన్నినే అన్ని చేస్తూ ఉంటుంది. ఒకరు ఎవరైనా మనిషి చనిపోతే కూడా అక్కడేం పద్ధతిలో కూడా పిన్నికి బాగా తెలుసు. ఏదైనా సరే, ఒక శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, ఏదైనా సరే పిన్నికి అక్కడ ఆ ట్రెడిషన్ ప్రకారం ఏమేం చేయాలో అన్ని చేస్తుంది అనమాట. అందువల్ల నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళు ముగ్గురు తోడుకోడళ్ళు అయితే, సో మా రెండో పిన్ని అంటే ఇప్పుడు ఎవరైతే భర్త చనిపోయాడని చెప్పానో ఆ పిన్ని మల్టీ టాలెంటెడ్, వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నప్పుడు. మా అమ్మ అంత టాలెంట్ అయితే లేదు, కానీ మా అమ్మకి మా పిన్ని ఉన్నంత టాలెంట్, తను మాత్రం మల్టీ టాలెంటెడ్. అప్పుడు ఒకరి ఇంట్లో మ్యారేజ్ జరుగుతూ ఉంటే, సో ఆ టైంలో ఆ అమ్మాయికి పెళ్లి కూతురు చేసేవాళ్ళు ఎవరు జరగలేదు. అంటే దాదాపు మేము 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ ఉన్న రోజుల్లో నేను చెప్తున్నాను, పెళ్లి కూతురు చేసేవాళ్ళు ఎవరూ లేరంట. అప్పుడు మా పిన్ని దగ్గరకు వచ్చారంట. ఫస్ట్ టైం మా చిన్నాన్న చనిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వచ్చారనమాట. వచ్చినప్పుడు మా పిన్ని వద్దు, రేపేమన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను వీళ్ళు జడవేశారు, ఈ విధంగా అయింది అంటారు, అందువల్ల నేను రాను అని చెప్పిందంట. తర్వాత ఆ పర్టికులర్ ఎవరైతే మన ఇంటికి వచ్చారో ఆ పెళ్లి కూతురు అమ్మ, మేము అలా ఏమనుకోము, ఆ రోజుల్లో కూడా ఆవిడ అంత బాగా, మేమెప్పుడు ఏమనుకోము, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఏమి అనవు, నువ్వు మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయికి జడేయాలి అని చెప్పి మా పిన్నిని తీసుకుపోయి ఆ పెళ్లి కూతురుని చేసి పెళ్లి చేశారు. ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఏ ఒడిదొడుకులు లేకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ అనే ఎండ్ వచ్చేమో, బాగానే ఉన్నారు. కానీ ఆ రోజుల్లో కూడా చాలామంది అన్నారంట, ఏంటి ఆవిడ దగ్గర జడేపిస్తున్నారు, పెళ్లి కూతురిని మొదటిసారిగా పెళ్లి కూతురు చేసేటప్పుడు ఆవిడ దగ్గర జడేయిస్తున్నారని అన్నారంట. అన్నప్పుడు మా పిన్ని అది కూడా విని ఆ పెళ్లి కూతురు అమ్మకు కూడా చెప్పిందంట, చూడు ఇలా మాట్లాడతారనే నేను రానన్నాను అంటే, అమ్మ వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకు, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వేయమని చెప్పి వేయించారనమాట. సో అలా కూడా ఉన్నారు చూసేవాళ్ళు. తర్వాత నా విషయానికి వచ్చినట్లయితే, నా ఎంగేజ్మెంట్కి కూడా మా పిన్నినే నాకు జడేసింది, మా పిన్నినే నాకు అన్నీ చేసింది ఆ రోజు. తర్వాత మా అమ్మమ్మకి చాలా సెంటిమెంట్స్ అనమాట, అంటే వాళ్ళు ఎదురు రాకూడదనో, వాళ్ళు ఇవ్వకూడదనో, చాలా సెంటిమెంట్స్ ఉండేది. ఈవెన్ ప్రణవ్ పుట్టినప్పుడు నేను హాస్పిటల్స్లో డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు రూమ్లో నుంచి బేబీని కారులోకి తీసుకురావాలి కదా, సో నేను కొంచెం అప్పుడే బిడ్డని ఎత్తుకొని కిందకి దిగాలంటే కొంచెం కష్టంగా ఉండింది నాకు. అప్పుడు లిఫ్ట్ కూడా లేదు, నేను ఉన్న హాస్పిటల్లో స్టెప్స్ ఒక ఫ్లోర్ దిగాల్సి ఉండింది. అందువల్ల నేను వెంటనే పిన్నిని తీసుకొని, బేబీని తీసుకొని కిందకి, ప్రణవం తీసుకొని కిందకి రమ్మంటే ఆ పిన్ని వద్దు, మీ అమ్మమ్మ ఉంది, మీ అమ్మమ్మనే తీసుకురమ్మని చెప్పారింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు అమ్మమ్మని ఎందుకు తీసుకురమ్మంటుందంటే, లేదు మీ అమ్మమ్మకి సెంటిమెంట్స్ ఎక్కువ, సో ప్రణవం మీ అమ్మమ్మనే తీసుకురమ్మను అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇలానా అనేసి. తర్వాత నేను ఒప్పుకోలేదు, లేదు అమ్మమ్మ వెళ్ళిపోయి నువ్వే తీసుకోరా అని చెప్పి పిన్నినే తీసుకొచ్చి నాకు అందించింది బేబీ. అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము దేవుడి దేవుల హ్యాపీగానే ఉన్నాం కదా, మాకేమీ అవ్వలేదు కదా, మాకేం చెడు జరగలేదు కదా, అదొక సందర్భం. తర్వాత మా చెల్లెలు పెళ్ళిళ్ళైనా, ఎవరు పెళ్ళిళ్ళైనా పిన్నినే జడేసేది. ఒక మంచికైనా చెడుకైనా మేము పిన్ని ఎదురు రాకూడదు. పిన్ని మామూలుగా రాదు అసలు, మేము ఎక్కడైనా బయలుదేరుతున్నా టక్కన ఎదురు రాదు పిన్ని. కానీ తను ముందే జాగ్రత్తగానే ఉంటుంది, కానీ ఎదురు పడినా కూడా మాకేమి ఇబ్బంది ఏం లేదు, మేము అస్సలు ఫీల్ అవ్వం. ఆ విషయాన్ని నేను ఎందుకని మీతో చెప్పాలనుకున్నానంటే, చాలా హట్ అవుతున్నారు అలా చేయకండి అని చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, పెళ్ళైన ఇలా భర్త చనిపోయిన వాళ్ళు దీవించకూడదు, తాంబూలం తీసుకోకూడదు, వాళ్ళకి బ్లౌజ్ ఇవ్వకూడదు అంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది సెకండ్ మ్యారేజ్, భర్త చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో భర్త చనిపోయినప్పుడు అన్నీ తీసేస్తున్నారు, బొట్టు ఉండకూడదు, పూలు ఉండకూడదు అన్నీ చెప్పారు కదా. మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బొట్టు పెడుతున్నారు, పూలు పెడుతున్నారు, వాళ్ళు ముత్తయిదులైపోతున్నారు, వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మరి అప్పుడు ఈ సాంప్రదాయాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? మరి వాళ్ళని కూడా అవాయిడ్ చేయొచ్చు కదా, మరి వాళ్ళు మాత్రం ముత్తయిదుల్లాగా
ట్రీట్ చేసి వాళ్ళ చేత దీవెనలు తీసుకొని వాళ్ళకి పసుపు కుంకుమ బ్లౌజు ఇచ్చి పంపిస్తున్నారు. సో అది ఇదే న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. సో వాళ్ళకున్న ప్రియారిటీ వీళ్ళకెందుకు ఉండట్లేదు, వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు, అదే నాకు అర్థం కాని విషయం. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ విధంగా చేసినప్పుడు. తర్వాత నా పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే, మా నాన్న చనిపోయినప్పుడు అందరూ యాజ్ యూజువల్ నార్మల్గా బట్టు పూలు తీసేసేయాలి అని చెప్పి అన్నప్పుడు, నాకు ఎందుకో అమ్మని నేను కానీ అన్న కానీ ఆ విధంగా చూడాలనుకోలేదు. అమ్మని బొట్టు లేకుండా చూడడం అనేది మా వల్ల కాని పని. అప్పుడు మేము నువ్వు అమ్మని మేము రిక్వెస్ట్ చేసాం, మీరు ఎలా ఉన్నారో ముందు అలానే ఉండండి, నాన్న ఉన్నప్పుడు మెట్లు తాళిబొట్టు నాన్న వచ్చిన తర్వాత వచ్చినవి కాబట్టి అవి తీసేయండి, ఇంకా పూలంటే యాజ్ యూజువల్ మనం పెట్టుకోము, అది మేము ఫోర్స్ చేయలేదు పూలు పెట్టుకోమని చెప్పి. అమ్మ మామూలుగా ఎప్పుడు కూడా అంత పూలు పెట్టుకోదు, దాన్ని ఏం ఫోర్స్ చేయలేదు. బొట్టు మాత్రం ముందు ఎలా ఉన్నావో అలా, నాన్న లేడు అన్న ఫీలింగ్ మాకు రాకూడదు, నిన్ను చూసినప్పుడల్లా నాన్న లేడు అన్న ఫీలింగ్ అయితే మాకు రాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో అమ్మ కూడా ఒప్పుకుంది. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఒకసారి అదే నేను ఇప్పుడు ఈరోజు తాళి కూర్చుకునేటప్పుడే నాకు అది గుర్తొచ్చింది. నాన్న చనిపోయినాడు, కర్మంతరాలంతా అయిపోయింది అంటే దినాలు అంటారు కదా, అవంతా చేసిన తర్వాత నాకు పసుపుదారం కావాల్సి వచ్చింది అనమాట. సరే నేను అమ్మని అడిగా, అమ్మ పసుపుదారం బాగా పేడుతుంది, అమ్మని అడిగి అమ్మ నాకు పసుపుదారం పేడివ్వు అంటే అదో వన్ మంత్ అయిపోయింది అనుకుంటా, పసుపుదారం పేడివ్వు అని అంటే సరే పేడుతూ పేడి నాకు కుడుతూ ఉందన్నమాట. అప్పుడే మా పక్కింటి ఆంటీ ఒక ఆంటీ వచ్చింది, వచ్చేటప్పటికి నాకు ఎందుకో కొంచెం ఒక రాగా గిల్టీ అనిపించింది. సో ఇదేమన్నా స్ప్రెడ్ చేస్తారేమో, చూడు నిర్మల వాళ్ళ అమ్మ దగ్గర పేడించుకుంటుంది కుట్టించుకుంటుంది అని ఏమన్నా ఇదవుతారేమో అని చెప్పి నేను వెంటనే నా చేతిలోకి తీసుకున్నాను. సో తను మా ఇంటి లోపలికి వచ్చేటప్పటికి, సో అమ్మ కుడుతూ ఉండగా నేను నా చేతిలోకి తీసుకుని నేను కుట్టినట్లు యాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు అమ్మని వేరే రకంగా అనుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను కుడుతున్నట్టు యాక్షన్ చేస్తుంటే యాక్చువల్గా అక్కడికి వచ్చినామే పసుపుదారం తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ పసుపుదారం అమ్ముతారు కదా, ఇచ్చో ఏదో అంటారు కదా ఆ కంపెనీది, తీసుకొని యాంకర్ ఇచ్చో ఏదో అంటారు కదా అది తీసుకొని, అది మీకు చూపిద్దామంటే ఇక్కడ ఎక్కడ ఉండింది, మామూలుగా మనం ఫ్లవర్స్ కూడా కుడుతూ ఉంటాం అలాంటి దారం, అది తీసుకొని వస్తూ ఉందాన్ని వచ్చి నేను మామూలుగా కుడుతూ ఉన్నాను. అప్పుడు వచ్చి అడుగుతుంది అమ్మని అడిగి, ఇది నాకు పసుపుదారం పేడియండి, నేను అంటే వాళ్ళు సరుడు వేసుకోకుండా పసుపుదారం వేసుకుంటారు, పసుపుదారం పేడియండి అని చెప్పి ఎత్తుకొని వచ్చింది. అప్పుడు నాకు ఒకలాగా అనిపించింది, లేదక్క నాకు ఇష్టం లేదు, అమ్మ ఇప్పుడు పేడదు వద్దు అన్నాను. అప్పుడు నువ్వెవరు చెప్పేదానికి మాకు ఎప్పటి నుంచో, మా పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మే మాకు అంటే అమ్మకి పసుపుదారం పేడడం వచ్చు, మా చుట్టుపక్కల మీరు చూసారు కదా వాళ్ళెవ్వరికీ రాదు, సో అందరికి కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా ఊర్లో దాదాపు చాలామంది వరకు అమ్మే పేడిస్తూ ఉంటుంది, నువ్వెవరు అడిగేదానికి నువ్వెవరు వద్దు అని చెప్పేదానికి మాకు మీ అమ్మాయి ఫస్ట్ నుంచి పేడిస్తుంది, సో మీ అమ్మాయి మాకు పేడి ఇవ్వాలని ఎత్తుకొచ్చింది అనమాట. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నేను అమ్మే కొడుతూ ఉంది నా దానికి, మళ్ళీ మీరేమన్నా వేరే విధంగా అర్థం చేసుకుంటారని నేను నా చేతిలోకి తీసుకున్నాను అని చెప్పాను. సో అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట, పర్వాలేదు ఇంకా కూడా అమ్మని ఆ విధంగా నేను చూస్తున్నారు అని చెప్పి. సో అమ్మ విషయంలో అయితే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అనేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇప్పటికి కూడా అమ్మని మా ఊర్లో ఒక మంచి మనస్సుతో దీవిస్తుంది అని మాత్రమే చూస్తారు, కానీ ఈ విధంగా నాన్నలేరే విడోని అన్న ఒపీనియన్స్ అయితే ఎవరు చూడరు అమ్మకు సంబంధించిన వరకు. తర్వాత ఫ్రెండ్స్ ఇవి నేను ఫీల్ అయిన విషయాలు, నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఇవి. తర్వాత మీరు కూడా కొంచెం మారండి, ఇలా వాళ్ళని ప్రత్యేకించి చూడకండి, వాళ్ళని అవమానించకండి. సో వాళ్ళకు మంచి మనసుతో దీవిస్తే అది వాళ్ళకి భర్త లేరా అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు మంచి మనసుతో మన ఆశీర్వదిస్తున్నారా లేదా అనేది ముఖ్యం. నేను ఇంకా భగవంతుని దీవెనల కంటే కూడా అమ్మ నాన్నల దీవెనలు, తర్వాత అత్తమామల దీవెనలు, ఇంకా పెద్దవాళ్ళ నానమ్మ అమ్మమ్మ దీవెనలు అవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేనైతే, తర్వాత దేవుణ్ణే దేవుడు అనుకుంటాను. ఫస్ట్ నేను అందరూ దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈ దీవెనల్లో మాత్రం నేను మాత్రం పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను.
అందువల్ల నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలని కోరుకుంటాను. ఈవెన్ ప్రణవ పూజ వెళ్ళినా కూడా నేను ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోమంటాను. మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళని ఆ విధంగా చూడకండి. వాళ్ళు ఎదురొచ్చినంత మాత్రాన మీకు ఏమీ ఇదైపోదు. చాలామంది చాలా ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు. మెయిన్ మనకు కలుషితమైన మనసుతో మనం ఎవరిని ఆశీర్వదించినా కూడా అది వాళ్ళకి మంచి జరగదు. సో మనం మంచి మనసుతో ఎవరిని ఆశీర్వదించినా కూడా అది వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఆ విధంగానే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళని కానీ ఆ విధంగానే ట్రీట్ చేయండి. సో భర్త లేడే భర్త ఉంటే ఇలా, భర్త లేకుంటే ఇలా అని వాళ్ళని కించపరచకండి. వాళ్ళని బాధ పెట్టద్దు. అదొక్కటే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎంతమందికి ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంతమంది ఇవ్వరు, అవేం పట్టించుకోరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. దీని మీద ఎవరు కూడా నెగిటివ్గా స్పందించకుండా పాజిటివ్గా మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో రాసినట్లయితే అట్లీస్ట్ రాబోయే జనరేషన్కైనా కూడా ఆ వాల్యూస్ అనేది తెలుస్తాయి. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూడకుండా వాళ్ళు కూడా ఒక మనుషులుగా గుర్తిస్తే నేను బాగా సంతోషిస్తాను. అట్లీస్ట్ మన వీడియో వల్ల కొద్ది మందిలో అయినా మార్పు వస్తుందని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ నిర్మల. థ్యాంక్ యూ సో